హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను, మీరు కూడా సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇవాళ చాలా న్యూస్లు ఉన్నాయి. నేను ఇంపార్టెంట్గా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఇవాళ చెప్తాను. దయచేసి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంపార్టెంట్ విషయాలే చెప్తాను నేను, అనవసరమైన విషయాలు చెప్పను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న పార్లమెంట్లో మన ఆర్థిక మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన ట్యాక్స్ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. బడ్జెట్ గురించి వచ్చిన వార్త, ఆ బడ్జెట్ మీద క్రిప్టో కరెన్సీ గురించి ఆవిడ తీసుకున్న నిర్ణయం, అది చాలా మెచ్చుకోతగ్గ నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. ఓకే, ఇప్పుడు అది ఎందుకు మంచి నిర్ణయం అంటారు అనేది నేను చెప్తాను, ఎందుకు అంటున్నారనేది చెప్తాను. ఇప్పటి వరకు వరల్డ్లో ఏ కంట్రీ తీసుకునే డిసిషన్ బోల్డ్గా మన ఇండియా వాళ్ళు తీసుకున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తీసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇప్పటివరకు అమెరికా కూడా తీసుకోవాలా, ఇంకా అమెరికాలో కూడా ఇది లీగలైజ్ అవ్వాలా, ఇల్లీగల్గానే నడుస్తుంది. ఇల్లీగల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇది లీగల్ అయితేనే మనకు వాల్యూ. రేపొద్దున ఇప్పుడు మనం శిబ కాయిన్ కొన్నాం, రేపు ఫ్యూచర్లో ఇది బ్యాన్ అంటే ఏమంటానికి లేదు. ఫస్ట్ థింగ్ మనకి ఇది ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి, మన అకౌంట్లో ధైర్యంగా ఉండొచ్చు, పెట్టుకుని ఉండొచ్చు. ఇవి ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఉంటాయి, 10 సంవత్సరాలైనా ఉంటుంది. ఈ కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన బాధల్లా, నిన్న నేను నా వీడియోలో చాలామంది కమెంట్స్ పెట్టారు, దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. 30% ట్యాక్స్ టూ మచ్ కదా అని పెట్టారు. ఎస్, ఐ టు అగ్రీ, 30% ట్యాక్స్ అనేది చాలా ఎక్కువే. కానీ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేటప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్లో చెప్పేది అట్లాగే చెప్తారు, వాళ్ళ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. 30% ట్యాక్స్ అనేది ఒక స్ట్రక్చర్, అది దాన్ని అట్లా అనౌన్స్ చేస్తారు. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ దీన్ని స్లాబ్స్ అని కొన్ని ఉంటాయి. ఈ స్లాబ్స్ మళ్ళీ దీంట్లోకి మళ్ళీ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. మీకు లిమిట్కి మీకు 2.5 లాక్స్ 3 లాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, నేను బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడలేదు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి వస్తున్నాను. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో మనకు కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి కనుక మనకి ఆ పరిధిలోకి చూసుకుంటారు. ముఖ్యంగా మనం దీంట్లో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది, ఇది అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. ఇక్కడి నుంచి ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, ప్రెసిడెంట్ గారు ఆమోద ముద్ర ఇవ్వాలి, వేసిన తర్వాత ఫర్దర్గా దీని ప్రొసీజర్ స్టార్ట్ అవ్వాలి. మోస్ట్ ప్రాబబుల్లీ నేను అనుకోవటం 1 April అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వస్తుంది. అలాగే ఇది ప్లాన్ చేసి చేశారని నేను అనుకుంటున్నాను. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇది పట్టరావాలని తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. మనకి ఇక్కడి నుంచి ఇంకా 2 మంత్స్ టైం ఉన్నట్టే, ఇంచుమించు ఫిబ్రవరి మార్చ్ 1 April స్టార్ట్ చేయించాలని అనుకుంటున్నాను. 1 April వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ పెట్టాలి. ఒక బిల్లు పాస్ అవ్వాలంటే పార్లమెంట్లో అంత ఈజీగా పాస్ అవ్వదు. ఆ బిల్లు పెట్టడానికి కొన్ని అమెండ్మెంట్స్ ఫ్రేమ్ వర్క్ చేయాలి. మేము ఈ కారణాల చేత ఈ బిల్లు పెడుతున్నాం, ఇది దయచేసి పాస్ చేయండి అని స్పీకర్ గారికి అందించాలి. సో దీనికి చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, ప్రెసిడెంట్ గారి దగ్గరికి మళ్ళీ పార్లమెంట్కి రావాలి, వచ్చి రావాలన్నమాట. అంత తొందరగా అట్లా ఫాస్ట్గా గబగబా చేసే పని కాదు. ఇది ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ నాకు తెలిసి 7 December ప్రారంభమైపోయింది. ఆల్రెడీ 2021 December ప్రారంభమైపోయింది. ఈ వర్క్ జరుగుతుంది, వర్క్ జరిగింది, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అంతా చేసి పెట్టేశారు. అందుకనే ఆవిడ నిన్న అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. నేను మొత్తం నిన్న వాచ్ చేసింది ఆ న్యూస్లో బట్టి నాకు అర్థమైందంటే, ఆర్థిక నిపుణులు అందరూ మాట్లాడింది ఏంటంటే, చాలామంది మాట్లాడారు, వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే,
ఆవిడ ఇనిషియల్గా చెప్పింది 30% అనేది టూ మచ్ కానీ ఎక్కువగానే చెప్పింది. కానీ కొన్ని బిల్లు పాస్ అయ్యేంత వరకు ఫస్ట్ మనం వెయిట్ చేయాల్సింది ఈ బిల్లు పాస్ అవ్వటం. బిల్లు పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చేస్తారు, ఏంటనేది మనకు స్టేజ్ బై స్టేజ్ తెలుస్తుంది. కాబట్టి ఈలోపు ఎవరు కూడా తొందరపడిపోయి నిర్ణయాలు గబుకుని తీసుకోబోకండి. ఇది మంచి ఆపర్చునిటీ మనకి. ఇది లీగలైజ్ అవటమే మనకు ప్రధానం. లీగలైజ్ అయితేనే మనకి ఈ మార్కెట్కి వాల్యూ వస్తుంది, బాగా పెరుగుద్ది మార్కెట్. మనం ఏదైనా ఇప్పుడు బంగారం ల్యాండ్లు ఎలా కొనుక్కుంటామో అలాగే కొని అమ్ముకోవచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వస్తాను. ఇప్పుడు మీకు రెండో పాయింట్ చెప్తాను. దీంట్లో ఉన్న ముఖ్యమైన రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు మనం ఏం ట్రేడింగ్ చేసాం, ఏం సంపాదించాం అన్న దాని మీద ఎవరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ ఆరాల తీరు లెక్కలు అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెక్కలు ఎవరు అడగరు. మీరు పెట్టుబడులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టారు ఏంటి అని అడగరు. ఎప్పుడు అడుగుతారంటే April 1 తర్వాత మనం సంపాదించే సంపాదన మీద అడుగుతారు. కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షను త్రూ బ్యాంక్ వెళ్తుంది. త్రూ బ్యాంకు మనం కేవైసీ చేసుకుంటున్నాం. ఈ ఎక్స్చేంజ్లో మనం ట్రేడింగ్ చేస్తున్న ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకోవడం వల్ల కంపల్సరీగా మనం పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తున్నాం. ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఏం వస్తుంది మనకి, మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకుని మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా దీన్ని సరి చేసుకోవాల్సిన వాళ్ళు లెక్కలు సరి చేసుకోండి. ఇది నా అడ్వైస్, సిన్సియర్ అడ్వైస్. ఇన్కమ్ ట్యాక్స్ని అంత ఆచామాషిగా తీసుకోవద్దు. అది ఒక చాలా పెద్ద బాడీ, చాలా నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా అని వెంటనే వచ్చి మనం ఏదో పడిపోయి ఏదో చేస్తారని కాదు, వేస్తే మహా ట్యాక్స్ వేస్తారు. ఆ ట్యాక్స్కి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మనం ఆడిటర్ని పెట్టుకుని మనం వాళ్ళతో హ్యాండిల్ చేయొచ్చు. అదే పెద్ద విషయం కాదు. కాకపోతే నేను హింట్గా చెప్తున్నాను, పెద్ద క్యాపిటల్ పెట్టిన వాళ్ళకి కొంచెం ఇక్కడి నుంచి జాగ్రత్తగా మీ బుక్స్ రికార్డ్స్ అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫ్యూచర్లో మనకి ఇదో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అవుద్ది. అది అక్కడ వరకు వచ్చేటప్పటికి ఆ పాయింట్ వరకు అంతవరకు ఇది ఫ్యూచర్లో మన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, మనకు మంచి లాభాలు వస్తాయి, అది మనం చూసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే బిల్లు ఆమోదం అయిపోవటం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే నా లెక్క ప్రకారం ఆల్మోస్ట్ అయిపోయినట్టే బిల్లు. ఇది ఇంకా ప్రెసిడెంట్ గారు ముద్రేయటమే, ఆయన ముద్రేసి బయటకు వచ్చేయటమే. ఆయన కూడా వేసేస్తారు, ఆదాయం అక్కడే ఆగదు, వచ్చేస్తుంది. ఓకే, వాట్ నెక్స్ట్, దీని తర్వాత ఏంటి అన్నదే ఇంపార్టెంట్ మనకి. ఆల్మోస్ట్ బిల్లు పాస్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికీ మనకి ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎట్లా చేస్తారు యూజువల్గా అన్నది పాయింట్ చెప్తాను. ఇది యాక్చువల్గా మనకు వచ్చేది కూడా ఈ సంవత్సరానికి రాకపోవచ్చు, 23లో వస్తుంది మనకి, 23 మార్చి తర్వాత. ఆ 23 మార్చి తర్వాత ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం దాని గురించి తొందరపడి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతగా అవసరం లేదనేది నా ఉద్దేశం. జాగ్రత్తగా ఉండటం, ఇక్కడి నుంచి కొంచెం లెక్కలు అయ్యి ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు లెక్కలన్నీ సరి చేసుకుని పెట్టుకోవటం సేఫ్. అది ఈ ట్యాక్స్ అనేది కొంచెం ఇంకొంచెం గవర్నమెంట్ ఒక 20% అట్లా పెట్టుంటే బాగుండేది, 15-20% పెట్టుంటే బాగుండేది. బట్ ఇప్పటివరకు ఇంకా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కొన్ని ఏంటంటే ఇంకా కూడా క్లారిఫై అవ్వలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు మనకి దీనివల్ల మన కంట్రీకి ఏంటి బెనిఫిట్, ఇది క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని మీరు అడగచ్చు. ఎస్, మనకి బెనిఫిట్ ఉంది. అది ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ రంగం విపరీతంగా పుంజుకుంటుంది. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనోళ్ళు చేసినంత బ్రహ్మాండంగా వేరే ఏ కంట్రీ కూడా చేయలేదు. ఇది నేను బల్లకొద్ది చెప్తున్నాను, ఏ కంట్రీ కూడా డెవలప్ చేయలేదు, మనోళ్ళే చేయాలి డెవలప్మెంట్. ఇంకా ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ అంతా కూడా మనోళ్ళే, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తారు, చేసి ప్రూవ్ చేస్తారు వరల్డ్కి మన ఒక గ్రేట్నెస్, మన ఇండియన్స్ గ్రేట్నెస్ ఏంటనేది ప్రూవ్ చేస్తారు.
చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సాఫ్ట్వేర్ రంగానికి చాలా ఉపయోగకరమైంది ఇది. సాఫ్ట్వేర్ రంగం బాగా వృద్ధి చెందుద్ది దీనివల్ల. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతున్నట్టే ఇవాళ కూడా అడుగుతున్నాను, దయచేసి ఈ వీడియోని లైక్ చేస్తే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హ్యాపీగా ఉండండి, అంతా బాగుంటుంది. ట్యాక్స్ ఏదో పడిపోతుంది, దిగులు పడబాకండి, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడే కంగారు లేదు, మనకి April 1 తర్వాత కనుక అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచిస్తాం. ఇంకా మార్కెట్ కొంచెం డల్గానే ఉంది, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం పికప్ అవుద్ది, వాళ్ళ రాత్రికి పికప్ అవుతుంది అనుకున్నాను. పికప్ అయితే హ్యాపీ, పెరుగుద్ది ఇక్కడ నుంచి. అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లేదు, పైకే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎన్ఎఫ్టి ఏంటో మీరు తెలుసుకోండి, ఇది కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించిందే. కాంటాక్ట్ జోగినాథ్ ధన్ ఎన్ఎఫ్టి, ఈయన మీకు అన్ని వివరాలు చెప్తాడు. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, ఇది చాలా బాగా వృద్ధి చెందుతుంది, ఇది చూసుకోండి. లెర్న్ మోర్ ఎర్న్ మోర్, దిస్ ఇస్ అవర్ స్లోగన్. ఇది నా వాట్సాప్ నెంబరు, ఎవరికైనా నాతో చాట్ చేయాలనుకున్నా, ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి.